నల్గొండ మెడికల్ కళాశాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య చికిత్సలు సదుపాయాలపై ఆరా తీశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు. ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ డాక్టర్లు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని సూచించారు. అవసరమైతే సాయంత్రం కూడా అందుబాటులో ఉన్న డాక్టర్లతో ఓపీ సేవలు నిర్వహించాలని సూచించారు. డెంగ్యూ మలేరియా జ్వరాలు వస్తున్నందున వైద్యాధికారులు అందుబాటులో ఉండాలని, ప్రజలకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. త్వరలో కొత్త కాలేజీ నిర్మాణ పనులను కూడా ప్రారంభిస్తామన్నారు. పేదలకు మంచి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని డాక్టర్లందరినీ కూడా కోరడం జరిగింది. అదేవిధంగా డాక్టర్లు మరి ఇక్కడ వాళ్ళకున్న స్పేస్ కన్స్ట్రైంట్, కొత్త హాస్పిటల్ నిర్మాణం గురించి, కొత్త కాలేజీ నిర్మాణం గురించి కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. తొందరగా కొత్త కాలేజీ పనులను రేపటి నుంచే ప్రారంభించాలని చెప్పి కలెక్టర్ గారికి, ఇంజనీర్లకు, ప్రిన్సిపల్ గారికి కూడా ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా ఆసుపత్రిలో ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న ల్యాప్సెస్ను కూడా గుర్తించాం. వాటన్నిటినీ కూడా సరిచేసుకొని మరింత మెరుగైనటువంటి సేవలు ప్రజలకు, పేదలకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డాక్టర్లకు ఆదేశించడం జరిగింది. కొంతమంది అనాథరైజ్డ్ అబ్సెంట్ ఉన్నారు, కొంతమంది మధ్యాహ్నమే డాక్టర్లు వెళ్లిపోయినారు. అట్లా కాకుండా అందరూ 9 to 4 ఉండాలని, డాక్టర్లు కూడా మంచి సేవలు అందించాలని చెప్పి కూడా మేము కోరడం జరిగింది. కొత్త డైట్ ప్రస్తుతం కాలేజీ నడుస్తున్న ప్రదేశంలో సరైన మెస్ సౌకర్యం, కాలేజీలో ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని మంత్రికి మెడికల్ విద్యార్థులు బెనతి పత్రం ఇచ్చారు. అంతేకాకుండా మెడిసిన్స్ అన్ని కూడా ఇక్కడ అందుబాటులో ఉండే విధంగా చూసుకోండి, ప్రజలకు ఇబ్బంది కాకుండా కూడా చూడాలని చెప్పి చెప్పాం. గైనిక్ డిపార్ట్మెంట్ లో డెలివరీస్ 500 లోపే జరుగుతూ ఉన్నాయి, కనీసం అది 650-700 పెంచాలని చెప్పి కూడా చెప్పాం. హైదరాబాద్ కు రెఫరల్ తగ్గించి ఇక్కడే అన్ని డిపార్ట్మెంట్లలో చాలా పెద్ద ఎత్తున డాక్టర్లు ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు, అనుభవజ్ఞులైనటువంటి డాక్టర్లు ఉన్నారు. కనుక హైదరాబాద్ రెఫరల్ తగ్గించి ప్రజలకు వీలైనంత వరకు ఇక్కడే వైద్యాన్ని అందించాలి. అత్యవసరమైతే తప్ప హైదరాబాద్ రెఫరల్ చేయొద్దని చెప్పి కూడా డాక్టర్లకు సూచించడం జరిగింది.